ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చైర్మన్ ద వరల్డ్స్ నైన్త్ రిచెస్ట్ మ్యాన్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సంపన్నుడు ఇతని మార్కెట్ వాల్యూ అన్నారు అనుకోండి తొమ్మిది లక్షల డెబ్భై ఆరు వేల మూడు వందల ఇరవై కోట్లు ఇది ఇతని వర్త్ మరి రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటారా ఇరవై లక్షల ముప్పై వేల కోట్లు టోటల్ కంపెనీ యొక్క వర్త్ ఈ వారము మీకు డే వన్ మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క షేర్ మార్కెట్ టోటల్గా డౌన్ అవుతూ వస్తుంది అంటే చెప్పాలంటే డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు మీకు డ్రాప్ అండి అంటే రిలయన్స్ షేర్ మార్కెట్ ఒక షేర్ ఉంటుంది చూసారా దాని ధర గణనీయంగా పడిపోవడం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ముఖేష్ అంబానీ గారు చేసిన పెళ్ళి అంటే ప్రపంచంలో ఉండే సెలబ్రిటీస్ వీఐపీస్ పొలిటీషియన్స్ ఇంక్లూడింగ్ నరేంద్ర మోదీ సో ఇంతమంది వచ్చారు ప్రపంచమే ఈ పెళ్లిని గమనించింది కానీ ఎవరికి ఎక్కడా కూడా తృప్తి లేదు బాగా చేశారు అన్న మాట లేదు ముఖ్యంగా భారతీయులు ఎందుకు ఇంత డబ్బు అవసరము ఇలా ఎందుకు వీళ్ళు ఖర్చు పెడుతున్నారు అంటే మా దగ్గర ఎక్కువ ధనము ఉంది అని చూపించుకోవడానిక ఇది చాలా వల్గర్ మ్యారేజ్ కదా అని చెప్పి మాట్లాడారు ఎందుకు ఇలా అన్నారు అంటే ప్రాథమిక కారణము నేను తెలుసో తెలియకో ఆ వీడియోలో ఈ విషయాన్ని ప్రస్తావించాను జియో టారిఫ్ను పెంచి రేట్లు పెంచి ఆ వచ్చిన లాభాలతోనే వీళ్ళు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు అని మాట్లాడారు సో ఇవాళ షేర్ మార్కెట్ కూడా ఇదే చెప్తుంది అంటే మీరు మీ సరదా కోసరము జియో టారిఫ్ని పెంచి భారతీయులను ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇచ్చిన సబ్స్క్రిప్షన్తో మీరు ఇంతలాగా పెళ్ళి అనేది చేస్తారా ఇందులో వాస్తవం అండి ఎందుకంటే అతని మార్కెట్ వాల్యూవే తొమ్మిది లక్షల కోట్లు అన్నప్పుడు మీకు ఈ ఐదు వేల కోట్లు నథింగ్ అయినా టైమింగ్ మీరు అనుకోండి ధరలు పెంచారు జియో ధరలంతా పెంచారు పెంచి పెళ్లి చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఒక కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు నన్ను పీనలైజ్ చేసి నువ్వు ఇంత సెలబ్రేషన్స్ చేస్తావా సో ఇది అందరూ మాట్లాడిన విషయం ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకున్నానండి ఆల్రెడీ ఒకసారి మాట్లాడాను ముఖేష్ అంబానీ గారి సంపద ఆయన ఇంత రిచెస్ట్ మ్యాన్గా ఉండడానికి అది భారత్లో భారత్లో ఉండే పొలిటికల్ సిస్టమ్ అనండి బ్యూరోక్రసీ అనండి అలాగే మీకు ఈ సంస్థలు పనిచేసే విధానం ఉంటుంది చూసారా ఇందులో ఎన్నో లూప్ హోల్స్ని ఇప్పుడు కాదండి గత పదేళ్లలో ఏం జరిగిందనేది వేరు ఇంతకు ముందు గమనించారు అనుకోండి ఒక ఫేమస్ స్టోరీ చెప్తారు కదా ఇందిరాగాంధీ గారు మరణించిన తరువాత ఇమీడియట్ ఇమీడియట్గా రాజీవ్ గాంధీ గారు భారతదేశం యొక్క ప్రధాన మంత్రిగా ఈయన పదవి స్వీకరణ చేశారు ఈయన ఎవరికీ కూడా అపాయింట్మెంట్స్ అనేవి ఇవ్వడం లేదు ఎందుకు మీకు దిగ్గజ వ్యాపారులు వచ్చి మీకు ఏదేదో మాట్లాడి మీకు ఆ లైసెన్సులు తెచ్చుకొని వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అని చెప్పి రాజీవ్ గాంధీ గారు భావించారు కానీ ధీరూభాయ్ అంబానీ గారు మాత్రము పదే పదే రాజీవ్ గాంధీ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కుదరడం లేదు ఫైనల్గా ఒకరోజు నేరుగా పిఎంఓ దగ్గరికి వచ్చారంటే ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చారు అక్కడ ఉండే సెక్రటరీతో ఏం మాట్లాడారు నేను ఇప్పుడు రాజీవ్ గాంధీ గారిని ఐదే ఐదు నిమిషాలు కలిసేసి వెళ్ళిపోతాను అంటే అయ్య బాబోయ్ అలా కుదరదండి వితౌట్ అపాయింట్మెంట్ ఆయన ఎవరిని కలవరు ముఖ్యంగా మీలాంటి వ్యాపారవేత్తలను అసలే కలవరు అంటే దయచేసి దయచేసి అపాయింట్మెంట్ ఇవ్వు ఒకవేళ నిన్ను ఉద్యోగం నుంచి తీసేశారు అనుకో జీవితాంతం నీకు రెండింతలు జీతాలు ఇస్తాను అని చెప్పి ఆ సెక్రటరీకి చెప్పడము అతను సరేనండి వెళ్ళండి ఏంటి అపాయింట్మెంటే లేకుండా మీకు ధీరూభాయ్ అంబానీ గారిని రాజీవ్ గాంధీ ఆఫీస్లోకి అలో చేస్తాడు వెళ్ళిన వ్యక్తి ఐదు నిమిషాలు అన్నాడు రెండే రెండు నిమిషాలలో బయటికి వచ్చి చకా 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 వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన రెండే నిమిషాల్లో రాజీవ్ గాంధీ గారు మీకు ధీరుబాయి అంబానీ గారిని వెతుక్కుంటూ బయటకు వస్తారు ఇప్పుడు వచ్చి నన్ను కలిసిన వ్యక్తి ఎవరు ఈయనతో నాకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి ఇతనితో మాట్లాడాలి అని చెప్పి రాజీవ్ గాంధీ గారు చెప్తారు ఏం జరిగింది అనేది ఇవాళ కూడా బిజినెస్ స్కూల్స్లో మీకు ఎంబీఏ చదివే విద్యార్థులు వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏమీ లేదండి మీ అమ్మగారు ఇందిరాగాంధీ గారు నాకు ఒక నాలుగు వందల కోట్లు ఇచ్చి ఉంచారు రేపు నేను అడిగినప్పుడు తిరిగి అన్నారు ఇవాళ ఆ డబ్బు నా దగ్గరే ఉంది కానీ అమ్మగారు లేరు కదా ఈ డబ్బుని ఏం చెయ్యాలో ఒక్కసారి ఆలోచించి చెప్పండి అని చెప్పేసి ఈయన వెళ్ళిపోయాడు నాలుగు వందల కోట్లు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉంటే ఎంత అమౌంటో మీరు ఊహించండి ఇంత డబ్బు మా అమ్మగారు నీకు ఇచ్చారా మీ మధ్య అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉందా అయ్యో అనుకొని రాజీవ్ గాంధీ గారు తరువాత తన జీవితాంతము ధీరుబాయి అంబానీ గారు ఏం చెప్తే అదే చేసేవారు సో ఇలాగ ప్రభుత్వాన్ని తమ కంట్రోల్లో పెట్టుకున్న ఒక ఫ్యామిలీ ఇదంతా ముఖేష్ అంబానీ గారికి క్లియర్గా తెలుసు ఓహో ఇక్కడ ప్రాపర్గా వ్యాపారం చేస్తే మనం ఒక టాటా లాగే మిగిలిపోతాము ఇదే షార్ట్ మెథడ్స్ లైసెన్సులు తెచ్చుకో ఏం కావాలో చెయ్యి ఈ భారతదేశము నీదే అనబడే ఈ ఆలోచన ధీరుభాయ్ అంబానీ గారికి ఉండింది అదే ఆలోచనే ముఖేష్ అంబానీలో కూడా ఉంది అని చెప్పి చెప్తారు సో ఇవాళ టాటా ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే ఇదే రతన్ టాటా గారు ఒకరోజు ముంబైలో యాంటీలియా అనబడే ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర తన కారుని ఆపి ఒక చిన్న ఫ్యామిలీ ఉండడానికి ఇంతంత పెద్ద కట్టడాలు అవసరమా ఇలాంటి నిర్మాణాలు చెయ్యాలా మా దగ్గర డబ్బు ఉంది అని చెప్పి భారత్ లాంటి దేశంలో ఇలా మీరు ఎగ్జిబిట్ చేస్తారా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పి రతన్ టాటా గారు అంటే ఆయనకి నచ్చలేదు ఇలాంటి వ్యవహారము కరెక్ట్ కాదు ఏంటి ఒక ఈరాన్ నుంచి వచ్చిన వాళ్ళు మన దేశము కోసం ఎంత చేశారు టాటాస్ ఎంత చేశారు అనేది మనం మాటల్లో వర్ణించలేము ఆయనకి ఇది నచ్చలేదు ఎందుకు ఇలాగ ఎందుకు నువ్వు ఇలా ఎగ్జిబిట్ చేస్తున్నావు నీ వెల్త్ని ఎందుకు ఇలా ప్రజలకు చూపిస్తున్నావు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు సో ఇవాళ వార్త ఏమిటంటే బిఎస్ఎన్ఎల్ ఈ బిఎస్ఎల్ని కాపాడే పని టాటా వాళ్ళు చేపట్టబోతున్నారా అంటే బిఎస్ఎల్ని పూర్తిగా లేకుండా చేసి మీకు జియో అనబడే ఒక సంస్థ వచ్చింది అలాంటిది బిఎస్ఎన్ఎల్ రివైవ్ చేయాలి అని ప్రస్తుత ప్రభుత్వము శత విధాల మొన్న యూనియన్ బడ్జెట్ లో కూడా వన్ పాయింట్ టూ ఎయిట్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ బిఎస్ఎన్ఎల్ అలాగే ఎంటీఎన్ఎల్ అంటారు అంటే మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ అంటారు సో వీళ్ళ కోసం ఎంతండి లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు బడ్జెట్ లో వీళ్ళు కేటాయించారు ఇందులో ఒక్క బిఎస్ఎన్ఎల్కే ఎనభై రెండు వేల కోట్లు అంటే దేనికి రీస్ట్రక్చరింగ్ మళ్ళీ బిఎస్ఎన్ఎల్ యొక్క మీకు ఆగమనం అంటే మళ్ళీ తీసుకురావాలి ఇది ఒక పాపులర్ బ్రాండ్గా ప్రజల్లోకి ఎందుకు వీళ్ళందరూ దోచుకుంటున్నారు ఇప్పుడు జియో వాళ్ళు ఏమన్నారండి ఫ్రీ అన్నారు ఫ్రీ అన్న అంటే భారతీయుల గురించి తెలుసు కదా ఓ పరిగెట్టేసి అందరూ జియో అన్నారు తరువాత చిన్నపాటి టారిఫ్ అండి అన్నారు ఓకే అన్నారు ఇవాళ టారిఫ్ పెంచి వాళ్ళ అబ్బాయి పెళ్లి చేస్తున్నాడు చూడండి అని ఎక్కడికక్కడ నేనే మాట్లాడుతున్నాను కదా అంటే ఈ ట్రిక్స్ అంతా వీళ్ళకి తెలుసండి మరి ఇవాళ టాటా వాళ్ళు డొకోమో గురించి మీకు తెలిసే ఉంటుంది ఆ రోజుల్లో మీరు ఒక ఫోన్ కాల్ మాట్లాడితే మీరు ట్వంటీ సెకండ్స్ మాట్లాడినా వన్ మినిట్కి ఛార్జ్ చేసేవాళ్ళండి టాటా డొకోమో వచ్చిన తరువాతే సెకండ్స్లో మాట్లాడితే నిమిషానికి ఎందుకు నువ్వు పే చేస్తున్నావు నిన్ను వీళ్ళు దోచుకుంటున్నారు అన్న పచ్చి నిజాన్ని టాటా వాళ్ళే బయట పెట్టారు కానీ డొకోమోని లేకుండా చేశారు ఫైనల్గా ఎయిర్టెల్తో మెర్జి చేసేసారు అలాంటి టాటా వాళ్ళు ఇవాళ బిఎస్ఎన్ఎల్ని కూడా ఎయిర్ ఇండియాను కాపాడారు ఇవాళ బిఎస్ఎన్ఎల్ని కూడా కాపాడాలి అట్ ది సేమ్ టైం రతన్ టాటా గారికి ముఖేష్ అంబానీ తీరు అసలు నచ్చదు మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అనబడే ఆ గుడ్ విల్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఈ ట్యాగ్ అంతా కూడా ప్రజలలో పెద్దగా మీకు వెళ్ళడము లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు మరి ముఖేష్ అంబానీ చేసిన పెళ్ళికీను మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క షేర్ మార్కెట్ ఇలా పడిపోవడము ఫైనల్గా ఒకవేళ టాటాస్కి మీకు బిఎస్ఎన్ఎల్ అప్పజెప్పారు అనుకోండి అప్పుడు మొత్తము జియోలో ఉన్నవాళ్ళు ఎయిర్టెల్లో ఉన్నవాళ్ళు టారిఫ్ పెంచారు కదా టోటల్గా బిఎస్ఎన్ఎల్లోకి వచ్చేస్తారా మీరు నేను ఈ పని చెయ్యగలమా ఒక్కసారి మీరు కూడా ఆలోచించి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జాయ్ హింద్